After a long gap for Prabhas fans, now we are hearing the sound of Salaar everywhere. Prashanth Neel Markto release aina mana Salaar movie box office vadda high expectations tho release ayi aa mark ni andukodaniki parulu distundi. Actual ga mana movie in depth review lokoste Salaar movie chala baagundi and tana Prashanth Neel tana mark style ni malli nirupinchukunnaru and ila tana tappa evaru teeyaleru ane range ki tana ee movie ni teesesaru. And inkoti manam main depth review lokki velthe old building, the Salaar old building anedi chana baagundi. Kansara old building mana Salaar movie lo chana best ga icharu. And elevations chuste prati scene lo elevation chala excellent ga vachindi. మనకి ఒక బంచ్ ఆఫ్ ఎలివేషన్స్ అనేవి మూవీలో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రభాస్ అన్న లుక్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మన రాధేశ్యామ్ ఆ తర్వాత వచ్చిన ఆదిపురుషుతో మన ఫ్యాన్స్ చాలామంది డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ప్రభాస్ అన్న కటౌట్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకోలేదు ఎవరు అని, బట్ మన డైరెక్టర్ ఆ తప్పు అస్సలే చేయలేదు. ప్రభాస్ అన్న ఎగ్జాక్ట్ కటౌట్ని ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుకున్న డైరెక్టర్ రీసెంట్ టైమ్స్లో, అంటే రాజమౌళి గారి తర్వాత మన ప్రశాంత్ అన్నే అనుకోవాలి. అండ్ ఇంకా మోర్ ఓవర్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ వన్ గివ్ దేర్ బెస్ట్ ఇచ్చేసారు ఆల్రెడీ. మన పృథ్వీరాజ్ గారు కూడా తన బెస్ట్ ఇచ్చారు, తన క్యారెక్టర్కి ఎంతవరకు కావాలో అంతవరకు వెళ్ళేసి ఇచ్చేశారు. అండ్ ఇంకోటి మన కేసీపీడి అంకుల్ కూడా చాలా బెస్ట్ ఇచ్చేశారు, యాక్టింగ్ ఇరగదీసేశారు. మంచి హ్యూమర్తో తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్తో మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ అండ్ రిమైనింగ్ హీరోయిన్ క్యారెక్టర్ అండ్ సమ్ అదర్ క్యారెక్టర్స్ ఆల్సో ప్లేడ్ వెల్ ఇన్ దేర్ బౌండరీస్. అండ్ నాకు ఒకటి అనిపించింది, గరుడ మన కేజీఎఫ్లో ఉన్న గరుడ క్యారెక్టర్ కొంచెం ఇందులో అంత పెద్దగా లేదు. మెయిన్ విలన్ ఇతనే అయినా కానీ మనకు అంత అనిపించలేదు. అండ్ నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్కి వస్తే బంచ్ ఆఫ్ ఎలివేషన్స్ ఉన్నప్పుడు ఆ మాత్రం యాక్షన్స్ ఉండాలి, అంటే ఆ యాక్షన్ కూడా సరిపోయిన ఎగ్జాక్ట్గా ఇచ్చేశారు. అండ్ ఇంకోటి మన ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కూడా ది బెస్ట్ స్క్రీన్ ప్లే అనేది మన ప్రశాంత్ నీల్ గారు డెలివరీ చేశారు. ద చైల్డ్హుడ్ క్యారెక్టర్స్కి ఇప్పుడున్న మన క్యారెక్టర్స్కి రివీల్ కనెక్ట్ చేస్తూ మంచిగా స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్గా మూవీని మొత్తం ఏంద్ర లాక్ వచ్చింది అంటే డ్రామా, ఓన్లీ డ్రామాతోనే సినిమా మొత్తం లాక్ వచ్చారు. అండ్ మ్యూజిక్ కూడా తనకున్నంత పరిధిలో చాలా బెస్టే ఇచ్చారనుకోవాలి. మన కేజీఎఫ్ లెవెల్లో మనకి ఏమంటారు క్యాచీ ట్యూన్స్ అంటారు కదా, అంటే మనకి ఇలా కళ్ళు మూసుకుంటే ఇది కేజీఎఫ్ ట్యూన్రా అని మనకి మనం హమ్ చేసుకునే ట్యూన్ వస్తుంది. బట్ మనకడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సలార్లో అలాంటి మ్యూజిక్ నాకు ఎక్కడ కనిపించలేదు అనేది నా బాధ. మీకెవరికన్నా నీది రాంగ్రా అనిపిస్తే కామెంట్లో పెట్టండి. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చే కూడా బెస్ట్, ఓకే అంతవరకు బాగానే మేనేజ్ చేశాయి. మరి అంటే మనకి నాకు ఒక్కటే బాధ ఏంటంటే కేజీఎఫ్ లెవెల్లో సాంగ్స్ లేవు, మ్యూజిక్ లేదు అనేదే బాధ. బట్ ఈ మ్యూజిక్కి తగ్గ పెర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఇచ్చేశారు ఆల్రెడీ. పెర్ఫార్మెన్స్ అంటే ఇన్ మ్యూజిక్ ఈ మూవీకి ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చింది మ్యూజిక్. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ దెమ్. ఓకే అండ్ నెక్స్ట్ స్టోరీ గురించి వెళ్తే ఆల్రెడీ ఉగ్రం సినిమా చూసిన వాళ్ళకి పెద్దగా స్టోరీ పెద్దగా ఏమి అనిపించదు, ఎందుకంటే స్టోరీ అనేది మనకి ట్రైలర్లో ఎంతవరకు చూపించారో అదే స్టోరీ అనేది ఇందులో కూడా ఉంటుంది. పెద్దగా మనకి ఎక్కువ తెలిసింది ఏమి లేదు, ఓన్లీ ద హౌ ద కాన్సర్ ఓల్డ్ అనేది బిల్డ్ అయినది అది ఒకటే తెలుస్తుంది. అది కూడా చాలా బాగా చేశారు. ఓల్డ్ బిల్డింగ్ అనేది చాలా మంచిగా చేశారు, ఫస్ట్ చెప్పేసిన ఆల్రెడీ. ఓల్డ్ బిల్డింగ్ అనేది చాలా బెస్ట్ మన కేజీఎఫ్లో ఓల్డ్ బిల్డింగ్ కంటే. ఇందులో నాకు చాలా బాగా అనిపించింది, ఇంచుమించు మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లెక్కనే అనిపిస్తుంది. మీరు ఒకసారి చూసిన తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తే కూడా చాలా సిమిలారిటీస్ ఉంటాయి మనకి. అండ్ వాళ్ళ ఒక్కొక్క ట్రైబ్ అనేది వాళ్ళ కస్టమ్స్ ఎట్లా ఉంటాయి, వీళ్ళందరూ కలిసి ఒక మెయిన్ లీడ్ని ఎలా ఎంచుకుంటున్నారు అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఇంకొన్ని నెక్స్ట్ ఫ్లాస్కి వెళ్తే మనం, అంటే మన హీరో ఎక్కడ చేస్తే అక్కడ చైన్లు దింపేస్తుంటాడు, అది నాకు కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. అండ్ కొంచెం ఒక్కొక్క రెండు సీన్లో హీరో వాళ్ళ మదర్ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అనమాట. ఓవర్ యాక్షన్ ఇన్ ద సెన్స్ ఆ సీన్ అంత అవసరం లేదు నాకు అనిపించింది. అండ్ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది, నా లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అంటే ఆ ట్విస్ట్ కూడా మనకి చాలామందికి తెలిసిన ట్విస్టే అనిపిస్తుంది. అంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, అంటే నాకు అనిపించింది. అంటే యాజ్ ఎ సినిమా లవర్స్గా మనం చాలా మూవీస్ చూసుంటాం, మనకున్న ఎంతో కొంత నాలెడ్జ్తో మనం ఆ ట్విస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. యాజ్ ఎ గ్రేట్ డైరెక్టర్గా ఆ ట్విస్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేటట్టు చేయడమే కదా డైరెక్టర్ యొక్క స్క్రీన్ ప్లే యొక్క అది ఇది. కానీ మన ట్విస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం అనిపించింది నాకు. ఓవరాల్గా చెప్పాలంటే వర్త్ వాచ్ మూవీ, చాలా బాగుంది. థియేటర్లో మాత్రమే చూడాలి, థియేటర్లో మాత్రమే చూస్తే ఆ ప్రశాంత్ నీల్ ఆ ప్రభాస్ అన్న హైప్ అనేది మనకి ఎక్కుతుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే థియేటర్లోనే చూడమని. మూవీ గురించి అయితే ఇది సంగతి. ఇక మన ఛానల్ గురించి వస్తే మన ఛానల్ మెయిన్ కాన్సెప్ట్ మూవీని ఎంజాయ్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే మన మూవీ గురించి డిస్కషన్ యాజ్ యూజువల్. నెక్స్ట్ అండ్ థర్డ్ ఏంటంటే మనం మూవీస్ని రికమెండ్ కూడా చేస్తాం బ్రో. మంచి మంచి మూవీస్ని మనం ప్రతి వీకెండ్ మూవీస్ని రికమెండ్ చేస్తుంటాం. మీకు అది నచ్చితే రిటర్న్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన ఫర్దర్గా మనం రికమెండ్ చేసే మూవీస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మా డిస్కషన్స్ కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి. మన ఛానల్ నేమ్ వచ్చేసరికి ఫ్రైడే ఫ్లిక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.